జై శ్రీరామ్ జై హనుమాన్ జై సీతారాం ఈరోజు వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అండి ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి నేను ఒక సమస్య చెప్పబోతున్నాను దాని తర్వాత వాటికి పరిహార పరిహారాలు కూడా చెప్తాను ముఖ్యంగా తమ ఆరాను మీ ఆరాలను లాక్ చేసుకొని వినండి లాక్ చేసుకోవడం ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక బెలూన్లో ఉన్నట్టుగా ఊహించుకోవాలన్నమాట ఆ బెలూను స్ట్రాంగ్గా ఉన్నట్టుగా ఊహించుకోవడం అంటే అది స్ట్రాంగ్గా ఉంటుందో లేదో మన ఆరా ఎలా ఉందో అనేది మనకు తెలియదు కాబట్టి మన చుట్టూ ఒక భగవన్నామాన్ని ఊహించుకోవాలన్నమాట మన చుట్టూ ఒక బంతిలో మనం ఉన్నట్టుగా ఆ బంతికి మొత్తము భగవన్నామము రక్షణగా ఉన్నట్టుగా తాయత్తులైతే ఎట్లా కడతారో అట్లా భగవన్నామం చుట్టూ భగవన్నామాలు ఉన్నట్టుగా ఊహించుకొని ఆరాని లాక్ చేసుకోవాలన్నమాట దాన్ని ఆరా లాక్ చేసుకోవడం అని అంటారనమాట అట్లా లాక్ చేసుకున్నప్పుడు నామంతో మనము మన చుట్టూ నామంతో ఆరాని లాక్ చేసుకున్నప్పుడు ఎటువంటి నెగిటివ్ శక్తులు మన ఆరాలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉండదన్నమాట కాబట్టి ఫస్ట్ ఆరాన్ని లాక్ చేసుకోండి ఊహించుకోండి భగవన్ నామం ఏదైనా మీరు జపించే రామనామమో ఏదో ఒక నామాన్ని మీ చుట్టూ ఉన్నట్టుగా రౌండ్గా ఊహించుకోవాలన్నమాట అయితే ఆరాని లాక్ చేసుకున్నారు కదా తర్వాత నెగిటివ్ శక్తులు మనల్ని మన ఎట్లా ఆకర్షిస్తాయి మన ఇంటినైనా మనల్నైనా ఎట్లా ఆకర్షిస్తాయి నెగిటివ్ శక్తులు ఆషామాషి కాదండి నెగిటివ్ శక్తుల వలన జీవితాలే కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట ఇంట్లో అన్ని అపశకునాలే జరుగుతుంటాయి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి ఇంకా చాలా అన్ని ప్రాబ్లమ్సే అనమాట ఏ పనులు సక్రమంగా జరగవు ముందుకు జరగవు ఎవరైనా కొత్త కోడళ్ళు వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు లేకపోతే ప్రెగ్నెన్సీయే రాదు ఇంకా జబ్బులు రోగాలు ఇట్లాంటివి అన్నీ కష్ట కష్టాల కడలిలాగా అయిపోతుంది అనమాట నెగిటివ్ శక్తులు అంత ప్రమాదకరమైనవి అనమాట అయితే నెగిటివ్ శక్తులు ముఖ్యంగా నెగిటివ్ శక్తులకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఇష్టమైన పదార్థాలు ఏంటంటే మురికి అన్నమాట మురికి ఎక్కడ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అక్కడ ఇంకా ఏకంగా పార్టీ చేసుకుంటాయని చెప్పొచ్చు అనమాట అందుకని చెప్పేసి ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి చాలా శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా ఎక్కడి సామాన్లు అక్కడ సర్దుకొని కబోర్డ్స్లో కూడా ఎక్కడ అక్కడ అన్నీ చక్కగా సర్దుకొని ఇంకా ఇంటిని అలంకరించుకోవడానికి ఏమైనా మంచి మంచిగా అలంకరించుకోవడానికి ఏమైనా వాడితే ఇంకా బాగుంటుంది ఇంటి ఇంటిని ఫ్రెష్గా ఉంచుకోవాలి ఎప్పుడే కానీ ఇంకా రూమ్ ఫ్రెషనర్స్ ఫ్రెషనర్స్ కూడా మా వాడితే ఇంకా మంచిది ఓ అవన్నీ వాడలేకపోతే రెండు అగరబీలు ఉదయం సాయంత్రము ఇంట్లో తప్పనిసరిగా వెలిగించు వెలిగిస్తూ ఉండాలన్నమాట ముఖ్యంగా బాత్రూమ్స్ బాత్రూమ్స్ బాత్రూమ్ లెట్రిన్స్ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బూజులు ఎక్కడ కనిపించకూడదు దుమ్ము ధూళి ఇంకా కంచాలు ఎక్కడ పడితే అక్కడ కంచాలు పడేయడము గ్లాసులు పడేయము చెంచడాలు పడేయడము బుక్స్ పడేయడము అట్లాంటి పిచ్చి పిచ్చిగా ఉంచకూడదు అనమాట ముడతలు లే ముడతలు ఇట్లా ముడతలు ముడతలు షీట్ ముడతలు ముడతలు లేకుండా సాఫ్ట్గా సాఫ్గా ఉండేటట్టు మంచిగా పరవాలన్నమాట అర్థమైందా పొద్దున్నే లేవగానే బెడ్స్ తొందరగా శుభ్రం చేసేసి అంటే దులిపేసి కప్పుకున్న బెడ్షీట్లు అవన్నీ చక్కగా మడతలు పెట్టి పక్కకు పెట్టేసేయాలన్నమాట పక్కకు పెట్టేసి చెద్దరు ముడతలు ముడతలు లేకుండా ఇంత చిన్న చిన్న విషయాలు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఆడవాళ్ళు చాలా బద్దెకి ఇష్టలు ఉంటారండి వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోరు ఏది ఎట్లా ఉన్నా పట్టించుకోరు మధ్యాహ్నం దుప్పటి పొద్దున పొద్దున కప్పుకొని వదిలేసిన బెడ్ని దాన్ని మధ్యాహ్నం చదువుతారు మధ్యాహ్నం వచ్చి మెల్లిగా చదువుతారు అంత బద్దకిష్టి ఉంటారండి ఎప్పుడు పడుకొని ఉంటారు ఏదో ఇట్లా గిలగిలమనే వంట చేస్తారు అంతే అట్లా అన్నమాట టేబుల్స్ అన్నీ తుడుచుకోవటము కబోర్డ్స్ తుడుచుకోవటము మిర్రర్స్ మంచిగా తుడుచుకోవటము ఇవి ఇంటి ముంగట చెప్పులు చెప్పులు ఇట్లా కుప్పలు లేకుండా చూసుకోవడము ఒక పసుపు గడపలు చేసుకోవటము ఇల్లు సుగంధ భరితంగా ఉంచుకోవడము ఇంట్లో ప్రతిరోజు నిత్యపూజ జరగాలండి నిత్యపూజ జరగాలి ఇంట్లో ప్రతిరోజు దీపం వెలగాలి తులసి కోట దగ్గర దీపం వెలగాలి అంతేకాకుండా మంత్రాలు వెలు మంత్రాలు మంత్రాలు అనేవి వినబడాలి స్తోత్రపారాయణ మంత్రాలండి స్తోత్రపారాయణాలు వినబడాలి ఇంకా భగవన్నామాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి ఇలాంటివి చేసినప్పుడు ఇంట్లో పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది అడుగు పెడితే దానికి మంటలు వేస్తాయి అనమాట అట్లా ఉంటాయి అనమాట అట్లా అవుతుందనమాట ఇంకా ఇంట్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా చక్కగా ఇంట్లో అన్ని సుఖ సంతోషాలు కలిగించే విషయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇంట్లో పిల్లల చదువు జా వీళ్ళకి జాబ్స్ రావాలన్న జాబ్స్ ఇట్లాంటివి అన్నమాట అయితే ఈ నెగిటివ్ ఎనర్జీసు వీక్ ఆరా ఉంటుంది కదా వీక్ ఆరా ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట ఆరా వీక్గా ఉంటే మన ఆరా అనేది స్ట్రాంగ్గా లేకుండా వీక్గా ఉందనుకోండి ఆరాకి రంధ్రం చేసుకొని మన మన లోపలికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడే కానీ భగవన్నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటే జపిస్తూ 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 ఒక రెండు నెలలకి మనకు ఆరా అనేది స్ట్రాంగ్గా కావడం జరుగుతుంది అలాగే జపిస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు ఆరాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే భగవన్నామాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి ఇంట్లో నిత్య పూజ జరగాలి అర్థమైందండి ఇంట్లో సువాసన గల పూలు అలాంటివి పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇట్లా ఆరా వీక్గా ఉన్న వాళ్ళ లోపలికి వచ్చేసి అవి జబ్బులను సృష్టించడము లేకపోతే ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో నాట్యం చేయడము ఆ నెగిటివ్ ఎనర్జీస్ అప్పుడే చూడండి అన్నం తినేటప్పుడు ఎక్కువగా గొడవలు అవుతాయి అన్నం తింటుంటారు తినుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పెద్ద గొడవ అయ్యి కంచెం ఎత్తేస్తారు కూడా అట్లాంటివి కూడా జరుగుతాయి అర్థమైందండి అట్లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి అవన్నీ మీరు గుర్తించాలన్నమాట నెగిటివ్ ఎనర్జీస్ వలన అవుతున్నాయి అనేది గుర్తించాలి ఒక్కొక్కసారి తండ్రి కొడుకులకు గొడవ గొడవలు అవుతాయి తల్లి కొడుకులకు గొడవలు అవుతాయి సడన్గా చేతులు ఎత్తుతుంటారు పిల్లలు తల్లి మీద చేతులు ఎత్తుతుంటారు తల్లి పెద్ద పిల్లలైనా సరే వాళ్ళని కొడుతుంటుంది ఇట్లాంటివన్నీ గొడవలు గందరగోళాలు మానసికంగా డల్గా అయిపో డల్లుగా అయిపోవడము చీకటి చీకటిగా ఉండడం ఇల్లు ఇదంతా గుర్తించాలన్నమాట కాబట్టి ఇల్లు నీట్గా ఉంచుకోవడం ముఖ్యం నిత్య దీపారాధన ఇవన్నీ చెప్పే కదా నేను మన ఆరాన్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే మన ఆహారాన్ని స్ట్రాంగ్గా ఉంచుకున్నప్పుడు అవి మన లోపలికి రాలేవన్నమాట ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇవి భూత ప్రేత పిశాచాలు అండి ఇవి ఇవి కొన్ని ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళ భూత ప్రేత పిశాచాలు అవి కాకుండా ఇతర డైమెన్షన్లో నుంచి కూడా ఈ ప్రకృతిలో నెగిటివ్ శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అవి కూడా అవి ఇంకొంచెం ఇంకొంచెం పవర్ ఎక్కువ అనమాట వాటికి వేరే డైమెన్షన్ వేరే లోకాల నుంచి ఇక్కడికి సరఫరా చేయబడతాయి చాలా బ్యాడ్ బ్యాడ్ ఎనర్జీస్ అనమాట అవి 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 కనుక వస్తే చాలా వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి వెళ్ళవు కూడా అవి కాకపోతే వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు వాటి ప్రభావాన్ని తగ్గించడం కోసం ఇంట్లో ఎప్పుడు ధూపదీపాలు మంత్రాలు చదవడము భగవన్నామాన్ని ఎప్పుడు ఉచ్చరించడము పెద్దగా ఉచ్చరించడము స్తోత్రపారాయణాలు ఎక్కువగా చేయడం విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదవడము ఇంకా నారాయణ కవచము నరసింహ కవచము ఇవి చాలా పవర్ఫుల్ అండి నారాయణ కవచము నరసింహ కవచము ఇవి ఇంట్లో ఇలా అనిపించినప్పుడు స్తోత్రపారాయణం ఇంట్లో చేయాలి చేసి చేసే ముందు కొన్ని మంచినీళ్లను అక్కడ పెట్టుకొని అందులో పసుపు వేసి అందులో ఒక ఆకేసి జామాకో ఏదో ఒకటి ఆకేసి మామిడాకో ఏదో ఒకటి ఆకేసి తర్వాత ఆ నీళ్ళన్ని ఇంట్లో చల్లాలంటే ఎప్పుడు ధూపం వేయాలి రెండు మూడు రోజులకు ఒకసారి అట్లా అనిపిస్తే ఒకవేళ రెండు మూడు రోజులకు ఒకసారి ధూపం వేస్తూ ఉండాలన్నమాట అర్థమైందా ఇలాంటి నెగిటివ్ శక్తులు వేరే డైమెన్షన్లవి నెగిటివ్ శక్తులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు నీడల్లాగా కనిపించడము లేకపోతే మనల్ని పిలిచినట్లు ఎవరో పిలిచినట్లు అనిపించడము కిటికీ దగ్గర నీడలాగా ఇట్లా పోవడము ఇలాంటివన్నీ మనకు కనిపించడం అనేది వినిపించడం అనేది జరుగుతుంటుంది అనమాట కాబట్టి నేను ఆర్ లాక్ చేసుకోమన్నాను ఇలాంటివి ఇంకో విషయం ఏంటంటే ఇవి ఎక్కువగా ఇవి ఎట్లా మన వైపుకు అట్రాక్ట్ అవుతాయి మన ఇంటి వైపుకు అంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అవన్నీ చెప్పే కదా తర్వాత పితృదేవతలకు కనుక మీరు శ్రాద్ధ కర్మలు అంటే మీ పెద్దలకి పెద్దలకి శ్రాద్ధ కర్మలు అవన్నీ అమావాస్యకు అట్లా తర్పణాలు అవి ఏమేమో అంటుంటారు కదండీ అలాంటివన్నీ చెయ్యాలన్నమాట మాకెందుకులే వాళ్ళు చేసినారు కదా మా పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అట్లా అనుకోకుండా మనం కూడా చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళకు నైవేద్యాలు పెట్టడము అలాంటివి చేస్తూ ఉండాలి సపరేట్గా పెట్టాలి పూజ గది దగ్గర పెట్టకూడదు చనిపోయిన వాళ్ళ ఫోటోలు వేరే సైడ్కి ఒక మూలక పెట్టాలి పెట్టిన తర్వాత అక్కడ నైవేద్యాలు అవన్నీ పెట్టుకోవాలన్నమాట అయితే ఇట్లా ఇంటివి చెయ్యనప్పుడు కూడా పితృదేవత శా శాపాలు అట్లాంటివి అయినప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అట్రాక్ట్ కావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కులదేవత మన కులదేవత ఎవరు అనేది మనకు తెలుస్తుంది కదా మనకు తెలియకపోతే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట కులదేవత ఎవరు అనేది కులదేవత గురించి తెలుసుకొని కులదేవతకు ఏమేమి అర్పించాలో అలాంటివన్నీ మనము సవ్యంగా ఆ కులదేవతకు చెయ్యడం అనేవి కార్యక్రమాలు ఆచారాలు అనేవి అనేవి చెయ్యాలన్నమాట ఎవరి కులదేవత ప్రకారంగా ఏం ఆచారాలు ఉంటాయో వాళ్ళకే తెలుస్తుంది అండి కులదేవతకు గురించి చెప్పమంటే వేరే వాళ్ళు ఎవరూ చెప్పలేరు ఇప్పుడు మా కులదేవత వెంకటేశ్వర స్వామి మా అత్తగారు కులదేవతనే మా కులదేవత కదా మా అత్తగారు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను శనివారం అసలు రోజు నిత్య దీపారాధన చేస్తాను కాబట్టి కులదేవత అట్లా అని ఏమీ ఉండదు కాకపోతే శనివారం కూడా నైవేద్యాలు పెడుతుంటా శుక్రవారం నైవేద్యం పెడతా కదా శనివారం కూడా నైవేద్యం పెడతా ఏదో ఒకటి తయారు చేస్తా ఎప్పుడో ఒకసారి చేత కానప్పుడు తయారు చేయమండి ఏదో పండ్లు తెప్పించి పెట్టడం కూడా జరుగుతుంది జిలేబీలు అలాంటివి కొనుక్కొచ్చి కూడా నేను పెడతా నైవేద్యాలు కొనుక్కొచ్చి పెట్టకూడదు అని ఏం లేదండి ఎందుకంటే మనకు చేతనైనంత మనం చేస్తాం అట్లా అనమాట తర్వాత ఈ పితృదేవత శాపాలు తర్వాత మీకు కులదేవత అనేది మీకు ఎవరో తెలియదు కొంతమందికి కులదేవత అనేది పెద్దవాళ్ళకు కూడా తెలియదు ఆ కులదేవత ఆమె ఎవరు అని చెప్పేసి అంటారు అనమాట కాబట్టి తెలియని వాళ్ళకు ఒకటి చెప్తా చెప్తాను వినండి మీకు దగ్గరలో గ్రామ దగ్గరలో ఇంటికి దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంది మీ వాడలో అర్థమైందా అర్థమవుతుందా అండి మీ వాడలో ఏ కులదేవత ఏ గ్రామ దేవత ఉందో ఆమెనే మీ కులదేవత అని అని అనుకోండి అనమాట అదే నిజం కూడా అర్థమైందా మీ గ్రామ దేవ ఎప్పుడే కానీ గ్రామ దేవత మనకు రక్షణగా నిలిచి ఉంటుంది అనమాట మన మన చుట్టుపక్కల గ్రామానికి మన చుట్టుపక్కల పరిసరాలకి ఆ గ్రామ దేవతే మన పొలిమేరలో ఉన్న దేవత ఆమెనే మనకు రక్షణగా నిల్చుంటది కాబట్టి ఆమెకు ఎట్లా చేస్తారు గ్రామ దేవతలు సామాన్యంగా మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ నల్లపూసమ్మ ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా పెరుగన్నం పెడతారా లేకపోతే కోడిని కోస్తారా మేకని కోస్తారా అవి ఏమి ఉంటాయో అవన్నీ మీరు చేసుకోండి అక్కడ అర్థమైందా ఆమె సంతృప్తి చెంది ఆమె ఆశిస్సులు అనేవి మీ పైన ఉంటాయి కాబట్టి మీకు రక్షణగా ఉంటుంది మీ ఇంట్లోకి ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ రాబోతుంది అంటే కూడా గ్రామ దేవత మొత్తం ఆ గ్రామాన్ని కాపాడుతుంది కాబట్టి అందరి పైన కూడా ఆమె కన్నీసు అండి తిరుగుతుంది మధ్యరాత్రి కూడా గ్రామ దేవత మీ వాడలో తిరుగుతుంది అనమాట గజ్జల సౌండ్స్ కూడా వినిపిస్తాయి అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంతా సిటీస్లలో ఎక్కువ పెరిగిపోయి జనాభా పెరిగిపోయి వినిపించట్లేదేమో మా కాలంలో మేం మా చిన్నతనంలో ఒర్రగడ్డ మైసమ్మ అని చెప్పేసి మా ఇంటి పక్కకే నాలుగైదు అడుగులు వేస్తే అమ్మవారి గుడి ఒర్రగడ్డ మైసమ్మ ఆ మైసమ్మ తల్లి ఆమె ఆ కాలంలో ముప్పై నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మేము చిన్నగున్నప్పుడు అమ్మవారు నడిచేదన్నమాట ఆ వీధులలో నడుస్తుంటే గజ్జల సౌండ్స్ వినిపించేవి నాకు కూడా వినిపించిందండి అట్లా అనమాట అమ్మవారు నడుస్తుంది అనమాట కాబట్టి అమ్మవారు అన్నీ చూసుకుంటుంటుందండి నెగిటివ్ శక్తులను మన దగ్గరికి రానియదు కులదేవత అనేది తెలియక అమ్మవారు తెలియకపోతే మీరు ఈ పని చేయండి ఇంకోటి ఏంటంటే నెగిటివ్ శక్తులు ఎక్కువగా వాటి గురించి చర్చించుకుంటున్నప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాటి మీద ఇంట్రెస్ట్తోని ఇంట్రెస్ట్ చాలా విపరీతంగా పెరిగి వాటిని చూడాలని వాటిని చూడాలని ఆహా ఎట్లుంటాయి దయ్య దయ్యాలు భూతప్రేత పిశాచాలు ఎట్లుంటాయి అని చెప్పేసి వాటి ఆకారాన్ని చూద్దామా వాటి అవి ఎట్లుంటాయో చూద్దామా అని ఇంట్రెస్టింగ్గా ఉంటారు చూడండి అప్పుడు అటువంటి వాళ్ళకు కూడా ఈ భూతప్రీత పిశాచాలు ఈ నెగిటివ్ శక్తులు అనేవి అట్రాక్ట్ కావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడే కానీ నెగిటివ్గా నెగిటివ్ శక్తుల గురించి వాటి గురించి మాట్లాడుకోకుండా ఉండడం చాలా మంచిదండి ఇంకో విషయం ఏంటంటే ఈ చాలామంది ఇంకా మనం చెప్పినా వినకుండా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఈ సినిమాలు భూతప్రేత పిషాచాల సినిమాలు డైనోసార్స్ ఏమైంది సారీ ఏంటి అవి ఈ రక్త పిశాచాలు ఇట్లాంటివన్నీ సినిమాలు ఉంటాయి కదా అదే సినిమాలు భయపడుకుంటూ కూడా మళ్ళీ అదే సినిమాలు చూస్తుంటారు ఇంట్లో అలాంటి సినిమాలు అలాంటి శబ్దాలు దయ్యాలు ఏడవడము అలాంటి పిచ్చి పిచ్చి శబ్దాలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి మరి మరి సినిమాలే కదా అని అనుకుంటారేమో కానీ సినిమాలైనా సరే వాటికి ఎట్లా అంటే వాటి గురించి మాట్లాడుకుంటుంటే అబ్బో మా గురించే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు వచ్చేద్దాం వీళ్ళ దగ్గరికి వచ్చేద్దాం వీళ్ళ వీళ్ళ పక్కనే కూర్చొని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అవి వస్తాయి అన్నమాట వాటి గురించి మాట్లాడుకోనప్పుడు మాట్లాడుకోనప్పుడు ఇంట్లో ధూప దీపాలు ఎప్పుడు దైవ స్తోత్రాలు పూజ భగవంతుడి గురించి మాట్లాడుకో రామాయణ మహాభారతాలు మాట్లాడుకోవడము భగవన్ నామాన్ని పారాయణాలు అన్నమాచారి కీర్తనలు ఇలాంటివి జరిగినప్పుడు అబ్బో వాటికి ఇష్టం ఉండదు వాళ్ళ వాటి చెవులలో నుంచి రక్తం గారుతుందనమాట అబ్బా ఇంకా మేము ఇక్కడ ఉండం బాబోయ్ ఇక్కడ ఉండనే ఉండం మాకు మంటలు వస్తున్నాయని చెప్పేసి అవి అక్కడి నుంచి పారిపోతాయి అనమాట కాబట్టి ఎక్కువ శాతంగా వాటి గురించి చర్చించకపోవడం మంచిది ఇప్పుడు నేను ఈ వీడియో అందుకనే చేసే ముందరనే అందరూ ఆరాలు తమ ఆరాలను లాక్ చేసుకోవాలని అందుకే చెప్పా అర్థమైంది కదండి ఎప్పుడే కానీ వాటి గురించి చర్చించుకొని ముచ్చట్లు పెట్టి ఎంజాయ్ చేయొద్దు అనమాట మంచిగా మహాభారతం రామాయణము శ్రీకృష్ణ లీలలు అలాంటివి వాటి గురించి చర్చించుకోవాలి అయితే ఒక్క విషయం అండి ఈ మధ్య నేను ఛానల్స్లలో చూస్తున్నాను అనమాట మామూలుగా ఛానల్స్ ఇట్లా పైకి పైకి ఇట్లా అంటూ ఉంటాం కదా యూట్యూబ్ అన్నప్పుడు కొన్ని ఛానల్స్ అయితే నాకు కనిపించడం జరిగింది ఏంటంటే ఆ ఛానల్స్ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళు ఉన్న ప్లేస్లలోకి వెళ్ళి జిన్నులు దయ్యాలు ఉన్న ప్లేస్లలోకి పెద్ద పాడుబడిపోయిన గృహాలలోకి వెళ్ళి దయ్యాలను పలకరించి మరి వాటిని మాకు సిగ్నల్స్ ఇవి మాకు సిగ్నల్స్ ఇవి అని చెప్పేసి ఇట్లా వీడియోలు చేస్తున్నారండి వీడియోలు చేస్తే వాళ్లకు కింద ఇంకా ప్రశంసిస్తున్నారు అనమాట జనాలు జనాలకే ఉందండి ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా చూసుకుంటూ వీళ్ళ జనాలు చూసే జనాలకి లీనమైపోయి నేనే కొద్దిసేపు చూసి దాంట్లో లీనమైపోయి అమ్మో అని అనుకున్నాను అనమాట ఎందుకంటే అందులో మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ వాళ్ళు నాలుగు కుండలు పట్టుకొని పోయినరు అందులో నుంచి ఒక చీకటి గదిలో నుంచి మంటలు ఇట్లా వచ్చేసినాయి అనమాట ఈ చా ఇలాంటి ఛానల్స్ ఒక నలుగురు మంది నలుగురు ఐదుగురు మంది ఇలా ప్రవర్తిస్తున్నారండి మరీ భయంకరంగా నాకైతే ఆ వీడియో చూసినప్పుడు ఏంటిది వీళ్ళు ఇంత సాహసానికి ఒడిగడుతున్నారు అని చెప్పేసి చాలా ఏమైనా అయితే ఎంత ప్రమాదంలో పడతారండి అవి వీళ్ళు ఇట్లా మామూలుగా మనుషులలో దగ్గర ఇట్లా ఉండేవంటే ఏమో కానీ అట్లా పాడుబడ్డ ఇండ్లల్లోకి వెళ్ళి అవి అక్కడ ఎక్కువ శక్తిగల ప్రేత పిశాచాలు ఉంటాయి అనమాట అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు సిగ్నల్ ఇయ్యి నువ్వు ఉన్నావా లేదా నువ్వు మాకు కనిపియ్యి కొంచెం కనిపియ్యి మాకు అని చెప్పేసి ఇట్లా అంటున్నారండి అసలుకి వీళ్ళకు కొంచెమన్నా భయం లేదండి ఒక్కొక్కసారి ఇవేమైతే అంటే వాళ్ళ వాళ్ళ వెంటనే ఇంటికి వెళ్ళిపోతాయి అనమాట కాంచన సినిమాలో మీరు చూశారు కదా ఒక క్రికెట్ ఏదో వికెట్ అదేంటిది బ్యాటు లాగుతాడా వికెట్ లాగుతాడు వికెట్ లాగినప్పుడు అందులో నుంచి కాంచన వచ్చేసి ఇంటికి కూడా వచ్చేసి ఆయన కాంచన అయిపోతాడు అట్లా అట్లనే వీళ్ళు కూడా అండి ఇంత ప్రమాదకర పరిస్థితులలో ఉన్నారంటే వీళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదండి అసలుకి వీళ్ళు యూట్యూబ్లో మనీ కోసం అని చెప్పేసి వీళ్ళ ప్రాణాలనే అడ్డ వేస్తారు ఏంటంటే ఆ శక్ అవి అవి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మంత్రగాండ్లు కూడా ఏం చేయలేకపోతారు మంత్రగాండ్లు కూడా వీళ్ళను రక్షించలేకపోతారు అట్లాంటి పరిస్థితులలో వీళ్ళు చేరుకుంటారు అప్పుడు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటండి ఇట్లా చేయడం ఇదేమన్నా కరెక్టా వీళ్ళని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇట్లా కూడా సంపాదించవచ్చా అని చెప్పేసి పాడుబడ్డ ఊర్లలోకి పా పాడుబడ్డ గుడులు పాడబడ్డ ఇట్లాంటివి ఉంటాయి కదా ఎన్నో ఏండ్ల నుంచి మూసేసినవి అలాంటివి లేకపోతే ఎవరైనా చెప్తే ఆ ఇంట్లో దయ్యం ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి కెమెరాలు పట్టుకొని వెళ్ళి అక్కడ షూటింగ్స్ తీసి ఇవన్నీ తీసినప్పుడు ఆ నెగిటివ్ శక్తి వాళ్ళకు ఆకర్షించబడినప్పుడు వాళ్ళతో పాటే వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద రోగాలు అనేవి కూడా రావడం జరుగుతుందండి చాలా డేంజర్ అండి అది అసలుకి అట్లా చెయ్యకూడదండి అలాంటివి మాట్లాడుకోకూడదని చెప్తున్నా నేను ఇక్కడ నెగిటివ్ శక్తుల గురించి మాట్లాడుకోకూడదు అని చెప్తున్నా నేను ఇప్పుడు నేను మాట్లాడే ముందర కూడా నేను నా ఆరాని లాక్ చేసుకొని మాట్లాడుతున్నా మరి మాట్లాడకూడదని చెప్తుంటే ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి రామ్మ నువ్వు నీకు బొట్టు పెడతా అన్నట్టుగా వాటిని ఆహ్వానిస్తున్నారండి వీళ్ళు వాటిని ఆహ్వానించి మరీ ఆ కెమెరాలో షూట్ చేస్తున్నారనమాట అట్లా చేసేటప్పుడు సరే వీళ్ళైతే ఈ ఇప్పుడు నేను ఒక వీడియో చూశానండి పొద్దున వాళ్ళైతే ఏదో నాలుగు కుండలు మంత్రగాడిచ్చినవి నాలుగు కుండలు ఏంటో తీసుకెళ్ళి రక్షణగా వాళ్ళకు రక్షణగా నాలుగు కుండలు ఏవో తీసుకెళ్ళినరు కానీ కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసి తెలియని ఏజ్లో ఉంటారు మరి వాళ్ళు ఏమీ రక్షణగా తీసుకుపోరు అనుకోండి తీసుకుపోకుండా షూటింగ్ చేద్దాము పైసలు వస్తాయి కదా యూట్యూబ్లో పెడితే ఒక వీడియో ఎక్కువ మనీ వస్తాయి కదా అని చెప్పేసి అట్లనే వెళ్ళిపోయాను అనుకోండి ఎటువంటిది ఏ రక్షణ కవచాలు ఏవి లేకుండా వాళ్ళ జీవితాలే సర్వనాశనం అవుతాయండి అసలు ఉద్యోగాలు రాకపోవడము రోగాలు రావడం రొస్టులు రావడము మనశ్శాంతి లేకపోవడం డిప్రెషన్ ఒక్కొక్కసారి పిచ్చి కూడా లేచిపోతుంది ఆ నెగిటివ్ శక్తుల వలన ఒంట్లోకి దూరినప్పుడు పిచ్చి కూడా లేస్తుంది మీరు చూడండి దత్తాత్రేయ టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడ పిచ్చి లేసిన వాళ్ళు ఇదే ఈ దయ్యాలు బట్టి పిచ్చి పిచ్చిగా ఎగురుతూ దుంకుతూ నెత్తి వీరబోసుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు అక్కడికి తీసుకెళ్తే దయ్యాలు వదిలేస్తాడు అని వదిలి దత్తాత్రేయ స్వామి మహిమ వలన దయ్యాలు వదిలి అన్నమాట అక్కడికి తీసుకెళ్తారు గాన్గాపురం అనుకుంటారు అక్కడికి తీసుకెళ్తారు మీరు అక్కడ గమనిస్తే తీవ్రంగా అసలు ఎట్లా ఉంటారంటే ఒకరికొకరు ఎప్పుడు ఊగుకుంటూ ఎగురుకుంటూ దుంకుకుంటూ ఏమేమో ఎక్కుతూ చెట్లు ఎక్కుతూ ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు గొలుసులతో కట్టేస్తారండి వాళ్ళని అమావాస్య పౌర్ణమికి ఎక్కువ అవుతుంది వాళ్ళకి అట్లా ఆ నెగిటివ్ శక్తులు ఎక్కువ చేస్తాయి వాటికి ఎక్కువ శక్తి వస్తుంది ఇట్లాంటి పనులు ఇట్లాంటి పనులు చేయకపోవడమే మంచిదండి కాకపోతే వేరే వీడియోస్ ఏమైనా భగవంతుని వీడియోస్ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు చూపించవచ్చు కదండి దయ్యాలున్న ప్లేసెస్ చూపిస్తే కింద కామెంట్స్ ఓహో ఆహా అంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందో అని బాధ కూడా లేదు వీళ్ళకి అట్లా కామెంట్స్ చేస్తున్నారు కింద వాళ్ళు వాళ్ళకి ఏముంది ఇట్లా మనం ఎంత చూస్తూ ఉంటే వాళ్ళకి అంత మనీ అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎక్కువ అలాంటి వీడియోసే చేస్తుంటారు అవునండి కానీ చాలా ప్రమాదం అండి అది చాలా ప్రమాదం అర్థమైందా మా ఇంట్లో మాట్లాడుకొని కూడా మాట్లాడుకోవద్దు సినిమాలు కూడా చూడొద్దండి అసలుకి సినిమాలు ఇట్లా ఏమేమో సినిమాలు ఉంటాయి చూడండి కంజూరీస్ కాదు ఇంకా ఇంకా అది మనం ఒకసారి పిశాచి అని ఒక సినిమా చూసిన చూడు సినిమా పేరు పిశాచి అది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదండి నేను మా పిల్లల్ని మా చిన్న పిల్లలు నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట భయపడుతూ భయపడుతూ చూసేవాళ్ళం మా పిల్లలకు కూడా అట్లనే ఇంట్రెస్ట్ కానీ ఆ పిశాచి అని సినిమా చూసినాక నిజంగా నెగిటివ్ శక్తి అనేది ఎక్కువ అయినట్టుగా అనిపించిందండి ఇంట్లో గొడవలు బా ఏమేమో జరిగినాయండి అండి ఇంట్లో కూడా ఏమేమో కనిపించినట్టు అనిపించింది చాలా దారుణాలు జరిగినాయి కాబట్టి అప్పట్లో నేను అంటే ఆధ్యాత్మికత్వంలోకి వచ్చిన కాకపోతే అప్పుడప్పుడు పిల్లలు చూడాలని ఇష్టపడుతురు కాబట్టి వాళ్ళ దగ్గర నన్ను కూర్చోమన్నారు నాకు వాళ్ళకి భయం అవుతుందని మమ్ నన్ను కూడా కూర్చోబెట్టుకొని అది మధ్యరాత్రి చూసాం పిశాచి సినిమా అంటే అది అది చూసినప్పుడైతే రాత్రంతా నిద్ర కూడా పోలేదు మేము అంత అంటే అట్లాంటివి చూసినప్పుడు వాటికి ఆహా మా నెగిటివ్ శక్తులు ఏమనుకుంటే అంటే చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు ఆహా మా గురించే చూస్తున్నారు వీళ్ళు నేను మేమంటే ఎంత ఇష్టం వీళ్ళకి మా గురించే చర్చించుకుంటూ మేము మమ్మల్ని ఇష్టపడుతూ సినిమా చూస్తున్నారు మా సినిమానే అని చెప్పేసి అవి ఇంట్లోకి బయట అలా ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవద్దు వాటి గురించి చర్చించుకోవద్దు వాటి గురించి ఆ సినిమాలు కూడా చూడొద్దు దయచేసి మీకైతే ఇదే చెప్తున్నాను అండి నా సలహా పాటించండి ఓకేనా ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ